పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్.
అబ్బో ఏం చెప్తుంది సార్? సార్ నమస్తే సార్. సార్ ఏం సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం చేసా యాతనవా? అంటే ఆల్రెడీ రెండు పెగ్గులు వేసాను సార్. మీరు ఇప్పుడు ఏం చెప్పినా నేను చేసే పరిస్థితులు లేను సార్. ఎందుకంటే డ్రింక్ అండ్ డ్రైవ్, డ్రింక్ అండ్ డ్యూటీ నేరం సార్. ఏదన్నా ఉంటే ఆ వెంకటరావుకి ఫోన్ చేయండి సార్. అది కాదురా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఏమో దేని దగ్గర ఉన్నారు నాకేం తెలుసు సార్. అదే ఎక్కడున్నారో నాకేం తెలుసు సార్. నిన్న కంప్లైంట్ చేశారు కదా, ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్నా. రాత్రి 11:30 అయింది, ఒక్కడే ఉన్నా. ఇంతవరకు ఇక్కడ ఎవరు ఉన్న సూచనలే కనిపించట్లేదు సార్. అపార్ట్మెంట్ కిందకి వెళ్ళారు సార్? ఆ ఇంట్లో దయ్యం ఉంది సార్. అందుకే వచ్చారా? ఇక్కడ దయ్యమే ఉందో దేవతే ఉందో రెండు రోజుల్లో తేల్చేస్తా సార్. ఎక్కింది మొత్తం దిగిపోయింది సార్. అయినా ఈ టైంలో నాకు ఫోన్ చేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా. చూడు, ఇక్కడ ఏం జరిగినా లైవ్ లో కామెంటరీ చెప్తూనే ఉంటాను, నువ్వు వింటానే ఉండాలి. సార్ నాకు చీకటన్న మావిడన్న చాలా భయం సార్. మీరు ఎలా మాట్లాడుతుంటేనే ఈ చుట్టుపక్కల ఎక్కడో దైవుణ్ణి మాట్లాడుతున్నట్టుగా భయంగా ఉంది సార్. నా మాట ఇన్ని వచ్చేయండి సార్, పడుకుందాం. వచ్చేసి అదే మీరు వస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది సార్. కొండా పిరిగిశేషు, ఇక్కడ దయ్యం లేదు గీయం లేదురా, ఎవడో కావాలని ఇదంతా చేస్తున్నాడు. నీకు విషయం తెలుసా, నేను ఎస్ఐ కొత్తల్లో ఇలాంటి కేసు ఒకటి వచ్చిందిరా. ఒక దొంగ ఓ అపార్ట్మెంట్లో దూరి దయ్యంలో యాక్ట్ చేస్తూ అందరినీ నమ్మించి భయభ్రాంతులు గురి చేసి దొరికినంతా దోచుకుపోయాడు. ఆ కేసు నేను టేకప్ చేసిన తర్వాత అది దయ్యం కాదు దొంగ అని పట్టుకొని నిరూపించాను. ఇది కూడా అట్లాంటిదే, చూస్తా ఉండు, ఇక పడుకో. రే, దయ్యం కనిపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే నాకు ఒంటరిగా ఇక్కడ బోర్ కొడుతూ ఉంటుంది. సరేనా, ఉంటా, బాయ్ రా. ఓకే సార్. అమ్మో